మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేయండి. ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. అనేక మందికి సువార్త అందించాలి. వ్యక్తిగతంగా మేము చెప్పలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించిన ఈ కార్యక్రమాలు మరి నిరంతరము కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృపచేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే అక్కడ వ్యవధి అని మనం గమనించాలి. వివాహం ఎప్పుడో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలనే అంశంలో మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను అంటున్నాడు. అబ్రహాము ఆయన నాకు దేవుడు అంటం లేదు, కానీ అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను అబ్రహాము దేవుడు. అలాగనే మిగిలిన వాళ్ళకి దేవుడు కాదా అంటే, అందరికీ దేవుడు ఆయన. యెహోవా అందరికీ దేవుడు అన్నారు. ప్రత్యేకించి అబ్రహామును గురించి చెబుతూ నేను అబ్రహాముకు దేవుడు అన్నాడు. కారణమేంటో ఆ మాట, ఆ సాక్ష్యం చెప్పడానికి అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో మనం పరిశీలిస్తూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటగా ఆ సాక్ష్యం పొందుకోవడానికి అబ్రహాముకున్న మొదటి లక్షణం ఏంటంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. అబ్రహాము విధేయత చూపించాడు. నీ స్వజ్ఞానాన్ని, నీ బంధువులను, నీకున్న సమస్తాన్ని, నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టి నిన్ను చూపించబోయే దేశానికి రమ్మని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏమి ఆలస్యం చేయకుండా, దేవునికి ఎదురు ప్రశ్నలు వేయకుండా, ప్రియులరా, దేవుని మాటకు విధేయత చూపించి ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడి తన భార్య అయినటువంటి షారాయిని తీసుకొని, తన సహోదరుడైనటువంటి కుమారుడైనటువంటి లోతును తీసుకుని దేవుడు చూపించే దేశానికి ప్రయాణం అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశానికి వెళ్ళాలో, ఎంత దూరం ప్రయాణం చేయాలో అబ్రహాంకి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపించినందువల్ల అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, విధేయతలో మనం ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుని మాటలో విధేయత, దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. గనుక
అబ్రహాము ఆ సాక్ష్యం పొందుకోవడానికి గల కారణంలో నేను అబ్రహాము దేవుడని చెప్పుకోవడానికి దేవుడిచ్చిన సాక్ష్యం ఆ పొందుకోవడానికి ప్రియులరా మరి శారాయి కూడా కారణమని మనం గమనించాలి. అబ్రహాము దేవుని మాట శారాయితో చెప్పినప్పుడు ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు మరి మనం వెళ్ళిపోదాం రమ్మని చెప్పినప్పుడు శారా మరి ఏమీ కూడా ఎదురు చెప్పలేదు. ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ అన్నీ మనకు ఉన్నాయి కదా, మన బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళాలి అని భర్తని అడిగిన పరిస్థితిని మనం చూస్తాం. భర్త మాటకు లోబడి విధేయత చూపించి భర్తను అనుసరించింది ప్రియులరా, భర్తను ప్రోత్సహించింది, భర్తకు సహకరించింది. కనుక ఒక కుటుంబంలో ఆశీర్వాదం రావాలంటే భార్య భర్తలు కూడా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి మరి ఏకత్వం కలిగిన వారుగా ఉంటే ఆ కుటుంబంలో ఏది కూడా ఎప్పుడూ తక్కువ కాదు. గమనించండి, అబ్రహాము దేవుని మాటకు విధేయుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మంచిది, ముందుకు వెళ్దాం. నేను అబ్రహాము దేవుడనని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్న లక్షణం దేవుడు ఏం చూశాడంటే అబ్రహాము ప్రార్థనాపరుడు. తాను దేవుని పిలుపుని బట్టి దేవుని పిలుపుకు లోబడి ప్రయాణమయ్యాడు. తను చేయబోయే ప్రయాణంలో తను చేస్తున్న ప్రయాణంలో చేసిన ప్రయాణంలో చేయబోయే ప్రయాణంలో మరి ఎటువంటి ఆటంకాలు వస్తాయో, ఎటువంటి అభ్యంతరాలు వస్తాయో, ఎటువంటి మరి శ్రమలు వస్తాయి అబ్రహాముకి తెలియదు కనుక తన ప్రయాణాన్ని సుగమం చేసుకోవడానికి తన ప్రయాణమంతా కూడా దేవుని మీద ఆధారపడి చేయడానికి అబ్రహాము ప్రార్థనాపరుడుగా జీవించాడు. అబ్రహాము కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తుందంటే ప్రియులరా ఆదికాండం 12:8 పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్య యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ప్రియులరా, అబ్రహాము తన ప్రత్యక్షమైన స్థలంలో ఒక బలిపీఠం కట్టాడు. 7 ఈ 12:7 ఒక బలిపీఠం కట్టాడు, దేవుని స్తుతించాడు. హారాను నుండి కనాను వరకు వచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు, ఆరాధించాడు. 12:8 కూడా మరి బేతేలుకి హాయికి మధ్యలో ఉండేటువంటి స్థలంలో మరి ఒక బలిపీఠాన్ని కట్టి తాను చేయబోయే ప్రయాణం కోసం, తాను చేయబోయే ప్రయాణంలో క్షేమం ఉండాలని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లుగా బలిపీఠం కట్టినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అబ్రహాము ప్రార్థనాపరుడు. ఇలా తన ప్రయాణంలో దేవుడు చూపించినటువంటి స్థలానికి దేశానికి వెళ్ళే ప్రయాణం అంతట్లో కూడా అబ్రహాము అనేక చోట్ల బలిపీఠాలు కట్టి దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి ఆరాధించిన వాడిగా మనం వాక్యంలో చూస్తాం. దేవుని మర్చిపోలేదు అబ్రహాం. దేవుని మీద ఆనుకుని తన ప్రయాణాన్ని కొనసాగి తన స్వశిష్టాన్ని వదిలిపెట్టి తన ఇష్టాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి లోబడి అబ్రహాము ప్రయాణమైనట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అబ్రహాంతో పాటు కూడా లోతు ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాంతో కూడా లోతు ఆ యొక్క ప్రయాణంలో మరి ముందుకు వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం. గమనించాల్సింది ఏంటంటే అబ్రహాంతో కూడా లోతు ప్రయాణం చేశాడు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను లోతుకి దేవుణ్ణి కాదు కానీ నేను అబ్రహాంకి దేవుణ్ణి అంటున్నాడు. మరి లోతు ఏమైపోయాడు, లోతు కూడా ఉన్నాడు కదా, నేను లోతుకి దేవుణ్ణి అని ఎందుకు చెప్పలేకపోయాడంటే లోతు జీవితము ప్రియులరా అబ్రహాము జీవితానికి చాలా వ్యత్యాసాన్ని మనం బైబిల్లో చూస్తాం. గమనించండి, అబ్రహాముతో కూడా లోతు ప్రయాణమయ్యాడు కానీ అబ్రహాముతో కూడా లోతు ప్రయాణమయ్యాడు కానీ అబ్రహాము
చివరి వరకు కూడా అబ్రహాముతో ఉండలేని పరిస్థితిని మనం చూస్తాం. అబ్రహామును వెంబడించలేదు చివరి వరకు కూడా. మధ్యలోనే అబ్రహామును విడిచిపెట్టి వేరైపోయిన పరిస్థితులు మనం చూస్తాం. అంటే లోతు యొక్క ప్రయాణం ఎటువంటిదంటే, ప్రయాణంలో అసహం ఉంది కానీ, ప్రయాణం ప్రారంభించాడు కానీ తన ప్రయాణాన్ని చివరి వరకు కూడా అబ్రహాముతో కొనసాగించలేకపోయాడు. మధ్యలోనే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మన వాక్యంలో చూస్తాం. లోతు లోక సంబంధంగా జీవించాడు. గమనించండి ప్రియులారా, లోతు అబ్రహాముని విడిచిపెట్టినప్పటికి కూడా అబ్రహాము ఏ పరిస్థితుల్లో కూడా లోతును విడిచిపెట్టలేదని మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడు. అబ్రహాము ప్రియులరా, లోతును విడిచిపెట్టకుండా లోతు ఆయా పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు, శత్రువును ముట్టడించినప్పుడు, అతని ఆస్తిని అతన్ని బంధించి తీసుకుపోయినప్పుడు కూడా అబ్రహాము అతన్ని విడిపించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, అబ్రహాము మరి లోతుకు కలిగినటువంటి సంపదనంతా కూడా మరి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వారి ఆస్తి గొర్రెలంతా కూడా వారు ఉండే స్థలంలో మరి అది సరిపోనంతగా విస్తారమైపోయింది. జరిగిన సంగతి ఏంటంటే, లోతు గొర్రెల కాపరులకి అబ్రహాము గొర్రెల కాపరులకి వివాదం ఏర్పడింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలిసినా, అయ్యా మరి నీ కాపరులు నా కాపరులకు వివాదం వచ్చింది, వారు గొడవలు పడుతున్నారు, మనం బంధువులము కదా, మరి నీకు నాకు వివాదము మరి ఉండకూడదని చెప్పి, ఇదిగో కనపడే స్థలం ఉంది, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వస్తాను, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తానని చెప్పి మొదటి చాయిస్ లోతుకే వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. అబ్రహాములో స్వార్థం లేదు. ఒక స్థలాన్ని ఎన్నుకునే విషయంలో కానీ, తన లోతు విషయంలో కానీ స్వార్థం లేకుండా, ఇదిగో నువ్వు ముందు కోరుకో, నువ్వెక్కడికి వెళ్తే నేను దానికి వ్యతిరేక దిశలో నేను వెళ్తాను అని అన్నప్పుడారా, లోతుతోటి సమాధానముగా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాపురుల మధ్యలో గొడవలు వచ్చినాయి కానీ అబ్రహాము లోతు మధ్యలో గొడవలు లేకుండానే సమాధానంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, లోతు ఆ యొక్క మరి సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా, యోర్దాను నది చుట్టూ కూడా, మైదానం చుట్టూ కూడా ఆ స్థలానికి వెళ్ళి పచ్చగా ఉందని చూసి, ఇక్కడైతే నేను నాకు బాగుంటుంది, నాకు పచ్చని మేత దొరికింది నా గొర్రెలకని ఆ స్థలాన్ని ఎంచుకొని, ఆ స్థలం దేవుడు చూపించిన స్థలము కాదు కానీ తన ఇష్టానుసారంగా ఎంచుకున్న స్థలం అది. సొదొమ గొమొర్రాలో గుడారం వేసుకున్నాడు. సొదొమలో గుడారం వేసుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఆదికాండం 13:13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులునై ఉండరు. లోతు వెళ్ళినటువంటి స్థలం మంచిది కాదు. లోతు వెళ్ళిన స్థలంలో దేవుని భయం లేదు ఆ ప్రజలకి. ఆ స్థలంలో దేవుని భయం లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్న పట్టణంలోకి లోతు వెళ్ళారు. ఆ సొదొమలో ఉన్నటువంటి ప్రజలు దుష్టత్వంలో ఉన్నారు. పాపం అంటే భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, పాపం వల్ల శిక్ష అంటే భయం లేకుండా ఎవరి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వారు పాపంలో జీవిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. అటువంటి పాపము చేసే ప్రజల మధ్యలో లోతు గుడారము వేసుకున్నట్లుగా మనం చూస్తాం. గమనించండి, అబ్రహాముని లోతు విడిచిపెట్టిన దగ్గర నుండి కూడా, ఇద్దరు వేరైపోయినటువంటి ఆ క్షణము నుండి కూడా, అబ్రహాముతో లోతు కలిసి ఉన్నప్పుడు
లోతు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అబ్రహామును ఎప్పుడైతే విడిచిపెట్టాడో తన సొంత మార్గంలో తన కనుదృష్టికి ఏది మంచిదని అనిపించిందో ఆ స్థలానికి వెళ్ళి ఎంచుకున్నప్పుడు, తన సొంత ఆలోచన చేత ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, అబ్రహామును విడిచిపెట్టినప్పుడు లోతు జీవితంలో ఆశీర్వాదం దూరమైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక నీతిమంతుణ్ణి, ఒక విశ్వాస మరి బలము కలిగిన వాడిని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, ఆశీర్వాదం కూడా దూరమైపోయింది. లోతు జీవితం మధ్యలోనే ముగించబడింది. గమనించండి ప్రియులారా, లోతు నీతిమంతుడే కానీ అతనున్న పట్టణము, ప్రజలు, వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి అలవాట్లు, ఆచారాలు, ఇవన్నీ కూడా లోతు కుటుంబం మీద ప్రభావం చూపింది. లోతు కుమార్తెల మీద, లోతు భార్య మీద కూడా ప్రభావము చూసినట్లుగా మనం చూస్తాం. వీళ్ళు గమనించండి, వారు చేసే మరి పనులేంటో ఆ పట్టణంలో ఉండే ప్రజలు ఎటువంటి వారో లోతుకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, లోతు కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాముని విడిచిపెట్టినప్పుడు లోతు జీవితంలో ఆశీర్వాదం దూరమైపోయింది. కనుక ప్రియులారా, అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు విడిచిపెట్టకుండా అబ్రహామునే వెంబడిస్తే లోతు జీవితం బాగుండేదేమో, కానీ తన సొంత మార్గంలో ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతని జీవితంలో పతనం ప్రారంభమైనట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, సొదొమ పట్టణం మీదకి నలుగురు రాజులు దండెత్తి వచ్చారు. నలుగురు రాజులు దండెత్తి వచ్చినప్పుడు సొదొమ రాజు ఇంకా నలుగురు రాజులు తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినా వాళ్ళని ఓడించలేకపోయారు. ఆ నలుగురు రాజులు కూడా ప్రియులరా, మరి ఆ సొదొమ పట్టణాన్ని దోచుకొని, ఆస్తిని దోచుకొని, ఆహారాన్ని దోచుకొని, కలిగిన సంపదను దోచుకొని, లోతు కుటుంబాన్ని కూడా చెరగా పట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయం అబ్రహాముకి తెలిసినప్పుడు అబ్రహాము ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళి ప్రియులరా, మరి లోతును, అతని కుటుంబాన్ని, కలిగిన ఆస్తిని అంతా కూడా తిరిగి అతనికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. లోతు శారీరకంగా దూరం అయిపోయినప్పుడు కూడా దేవుని ప్రేమను బట్టి అబ్రహాము లోతును ప్రేమించి, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శత్రువు చేతిలో చిక్కినప్పుడు అబ్రహాము అతన్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. తను విడిచిపెట్టిన వానికి సహాయం చేశారు. కనుక నేను అబ్రహాము దేవుని అంటున్నా. అబ్రహాములో ఉండే ప్రత్యేకత అది. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాముకి దేవుడు తెలియచేశాడు, సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేస్తానని అబ్రహాముకి తెలియచేసినప్పుడు ప్రియులరా, అబ్రహాము ఆ పట్టణం గురించి విజ్ఞాపన చేశాడు. గమనించండి, ఆ యొక్క విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు 10 మంది నీతిమంతులు లేనప్పుడు మరి సొదొమని నాశనం చేసిన పరిస్థితుల్లో ప్రియులరా గమనించండి, ఆ పట్టణం మీదకి దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ సొదొమ నుండి లోతు ఇద్దరు కుమార్తెలు, లోతు యొక్క భార్య రక్షించబడ్డారు, లోతుకి కుమారులు ఉన్నారు, మరి లోతు కుమార్తెలకి పెళ్ళిళ్ళు చేసుకున్న అల్లుళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఆ ఇంటిలో అక్కడ వారు లేరు కనుక ఆ ఇంటిలో ఎవరైతే ఉన్నారో, లోతు కుమార్తెలు, లోతు భార్య, ఈ నలుగురు కూడా సొదొమ నుండి
తప్పించబడ్డా, ఉగ్రత నుండి తప్పించబడ్డా, రక్షించబడ్డా. కానీ ప్రియులారా, వారైతే రక్షించబడ్డారు, కానీ జరిగిన సంగతి ఏంటంటే వారు రక్షణను కాపాడుకోలేకపోయారు. దేవుడిచ్చిన రక్షణను వారు కాపాడుకోలేకపోయారు. సొదొమ నుండి తప్పించబడ్డారు, కానీ లోతు భార్య వెనక్కి చూసింది, దేవుడు వెనక చూడొద్దన్నాడు. లోతు భార్య వెనక్కి చూసింది, వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు అన్నాడు, ఇదిగో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమంటే, ఇదిగో దగ్గర ఒక ఊరుంది కదా అక్కడికి వెళ్తాను అన్నాడు. సర్లే వెళ్ళమన్నాడు. ప్రియులరా, లోతు కుమార్తెలు లోక మర్యాదను పాటించి వారితో వెళ్ళడానికి పురుషుడు లేక తండ్రితోనే పాపం చేసినట్లుగా మనం చూస్తాం. ఇద్దరు కుమార్తెలు ఏమనుకున్నారంటే, మన తండ్రికి ద్రాక్షారసం పట్టిద్దాం, ఈ రాత్రి నేనే వెళ్తాను, మళ్ళా రేపు మళ్ళా ద్రాక్షారసం పట్టిద్దాం, మళ్ళా రేపు నువ్వు వెళ్ళని అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా కూడబలుక్కున్నారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది సుధోమా నుండి తీసుకొచ్చిందే ద్రాక్షారసం. ఏదైతే వదిలిపెట్టేశారో దానిని ఇంకా పట్టుకునే ఉంటున్నారు, దాన్ని వారు వదిలిపెట్టలేదు. సుధోమాలో ఉన్న ద్రాక్షారసం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇద్దరు కుమార్తెలు కూడా లోతుతో పాపం చేశారు, సంతానాన్ని కన్నారు. ప్రియులర వారు అమ్మోనీయులయ్యారు, మోయాబీయులయ్యారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేటి వరకు కూడా అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు అవకాశము ఇవ్వలేదు. శాపగ్రస్తమైపోయింది ఆ కుటుంబం. లోతు రక్షించబడ్డాడు, కానీ తన రక్షణను కాపాడుకోలేకపోయాడు, త్రాగుబోతైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. కుమార్తెలు కూడా తన యొక్క రక్షణ కాపాడుకోలేక ప్రియులరా భయంకరమైన పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. లోతు కుటుంబం ఆ విధంగా ముగించబడింది. అదే అబ్రహాముతో తన ప్రయాణం కొనసాగిస్తే లోతు కుటుంబం ఆ విధంగా ఉండేది కాదని నా అభిప్రాయం. కనుక ప్రియులరా, నేను లోతుకి దేవుణ్ణి అని చెప్పలేదు దేవుడు, నేను అబ్రహాముకి దేవుణ్ణి అంటున్నాడు. అబ్రహాము లోతు కలిసి ప్రయాణం చేశారు, కానీ నేను అబ్రహాముకి దేవుణ్ణి. కనుక ఈనాడు ప్రియులరా, ఎంతమంది దేవునికి విధేయులయ్యి అబ్రహాము వలె జీవిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాం. లోతు అబ్రహాముతో ప్రారంభంలో బాగానే నడిచాడు, కానీ ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. ఈనాడు దేవునిలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎంతమంది వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఎంతమంది దేవునితో నడుస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాం. ప్రారంభంలో బాగానే ఉంటాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, ఆరాధనకి వెళ్తాం, దేవునికి ఇస్తాం, పరిచర్యలు చేస్తాం. ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ దినాలు గడిచే కొద్దీ కూడా మన భక్తి జీవితం తరిగిపోతుందా, పెరుగుతుందా, వెనుకబడిపోతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంచేత ప్రకటనలు ఏమన్నాడంటే, మొదట ఉన్న ప్రేమని వదిలిపెట్టా, మొదట ఉన్న భక్తిని ఈనాడు చాలామంది చేయడం లేదు. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారు. లోతు తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. గనుక ప్రియులరా, ఎంతోమంది ఈనాడు దేవునిలో కొనసాగలేక ఇరుకులు, ఇబ్బందులు, హాని, ఆపద, శోధన వచ్చినప్పుడు ప్రియులరా దేవుణ్ణి విడిచిపెడుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. గమనించండి, అబ్రహాము మరి లోతు ఇద్దరు ప్రయాణం చేశారు. లోతు తన యొక్క సొంత మార్గంలో, లోతు తన సొంత మార్గంలో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే తనకి ఇష్టమైన దానిని లోతు ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియుల సామెతల గ్రంథం 16:25 ఏముంటాడంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది
మరణమునకు చేరు. ఒకని మార్గం వాడు నడిచే మార్గం మంచిగానే కనిపిస్తుందేమో కానీ దాది మరణానికి దారితీస్తుందన్న. సొంత మార్గంలో వెళ్ళిపోయిన వాడు ప్రియులను గమనించండి, యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమన్నప్పుడు ప్రియులరా, యోనా దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని మాటకు లోబడుకోకుండా తన సొంత మార్గంలో తార్షీషు పట్టణానికి వెళ్ళే వాడా ఎక్కాడు. యోనా జీవితం ప్రశాంతంగా గడిచిందా? సొంత మార్గంలో వెళ్ళిపోతే యోనాకి జరిగింది ఏంటంటే ప్రియులరా, తుఫాను వచ్చింది ప్రియులరా. అంత మాత్రమే కాదు, మరి సముద్రంలో వేయబడ్డాడు. సముద్రంలో వేయబడటమే కాదు కానీ మరి చేపకడు గర్భంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎవరైనా సొంత మార్గంలో వెళ్ళిపోతే, దేవుని మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గంలో వెళ్ళిపోతే శ్రమలు ఇబ్బందులే వస్తాయి తప్ప ఆశీర్వాదం రాదు. చిన్న కుమారుడు ప్రియులారా, తండ్రి చెప్పాడు కుటుంబస్తులు, అయ్యను వెళ్ళొద్దురా, నన్ను విడిచి వెళ్ళొద్దురా అని తండ్రి బ్రతిమాలాడేమో కానీ చిన్న కుమారుడు తన ఇష్టం చొప్పున సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. తండ్రికి అందనంత దూరంలో వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి ఏంటంటే అంతా కూడా ఖర్చు అయిపోయింది, భ్రష్టుడైపోయాడు. చేతిలో చిల్లి గవ్వలేదు ప్రియులారా, తినడానికి తిండి లేదు, ఆకలి. చివరికి ఒక పందులు కాసే ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఆ యజమాని కూడా సరిగా అన్నం పెట్టలేకపోతే పందులు తినే పొట్టుతోటి కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటంటే తండ్రి మాటకు లోబడలేదు. నువ్వు నేను అలాగుంటున్నామేమో, దేవుని మాటకు లోబడుకోకుండా మనం శ్రమల పాలవుతున్నాం, దేవుని ఆశీర్వాదాలకి మనం దూరమైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, మనల్ని రక్షించిన యేసయ్య, మనల్ని రక్షించిన యేసయ్య, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, అబ్రహాము వలె దీవించబడతాం. ఆయన అనుసరించకుండా మన సొంత మార్గంలో వెళితే లోతు వలె శపించబడతాం, మన కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడు. దేవుని చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకి తండ్రి, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృపచేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, పలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం ఉంటున్న వారులు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, బలహీనంగా ఉంటే వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభువా. ఇదిగోనైనా మరి నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా మరి ఎవరైనా ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావలసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, నూతన కార్యాలు జరిగించండి. వివాహమయ్యి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, వేరే సమస్యలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నడిపించండి. ఈ వాక్యం విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని, మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.